హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా కజిన్ మ్యారేజ్కి వెళ్ళడానికి మేము హైదరాబాద్ నుంచి ధర్మవరం ప్రయాణం స్టార్ట్ చేశాము. మధ్యలో కర్నూలులో అలంపూర్ టెంపుల్ దర్శించుకుందాం అనేది మా ప్లాన్. ఈ అలంపూర్ టెంపుల్ హైదరాబాద్ నుంచి అయితే అప్రాక్సిమేట్గా 220 కిలోమీటర్స్ ఉంది, అలానే కర్నూలు నుంచి అయితే అప్రాక్సిమేట్గా 26 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో దారిలో కర్నూలు రాకముందే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ స్టాప్ చేశాము. గోదావరి టిఫిన్స్ అని మంచి ఆంధ్ర టిఫిన్స్ ఉన్నాయి. మేమైతే ఇడ్లీ సాంబార్, అలానే ఊతప్పం, మసాలా దోశ ఇవన్నీ కూడా టేస్ట్ చేశాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అలంపూర్కి వెళ్తున్నాం అన్నమాట. సో ప్రయాణం ఎలా ఉందో మీరు కూడా వీడియో చూడండి. సో కర్నూలు ఇంకా వస్తుంది 10 కిలోమీటర్స్ అప్పుడు ఉండగా మనం ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి వెళ్తే మనకి ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్ వెళ్ళడానికి దారి వస్తుంది. అలానే ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ ఆర్చ్ నుంచి అప్రాక్సిమేట్గా మనకి 28 to 29 కిలోమీటర్స్ దూరంలో అలంపూర్ టెంపుల్ అనేది ఉంది. సో ఈ టెంపుల్ రోడ్ అంతా కూడా బాగుంది, రోడ్ పర్వాలేదు. మనకి అన్ని పెట్రోల్ బంక్స్ అంటే దారికి ఒక 2-3 పెట్రోల్ బంక్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే లేదు. సో ఈ టెంపుల్ వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ కూడా కరెక్ట్గా చూపిస్తుందండి దారి, ఎటువంటి ప్రాబ్లమే లేదు. అండ్ అలానే మనకి అలంపూర్ టెంపుల్ ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అనగా మనకి హరిత హోటల్ కూడా ఉంది. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ ద్వారానే పాసిబిలిటీ ఉంది. అది కాకుండా మనకి దేవస్థానం వాళ్ళ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి మనం ఆఫీస్లో మనము నాన్ ఏసీ అయితే 600 రూపీస్, ఏసీ అయితే 1200 రూపీస్లో రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే మనకి తెలంగాణ టూరిజం అండర్లో ఉంది మనకి హరిత రిసార్ట్. కేవలం ఆన్లైన్ బుకింగ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది, రెస్టారెంట్ కూడా ఉంటుంది. రూమ్స్ బుక్ చేసుకొని వాళ్ళు కూడా దర్శనానికి వచ్చి ఇక్కడ మనం భోజనం అనేది చేయొచ్చు. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నేను టెంపుల్ అంటే కేవలం టెంపుల్ ఒకటే ఉంటుంది అనుకున్నాను, ఇది ఒక ఊరు లాగానే ఉంది. పార్కింగ్కి 50 రూపీస్ అనేది తీసుకున్నారు. అండ్ ఎండలు అయితే కర్నూలులో మండిపోతున్నాయి, చాలా హాట్గా ఉంది. కరెక్ట్గా మేము ఇక్కడ 12:30కి రీచ్ అయ్యాము. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయింది. సో ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. మధ్యాహ్నం టైంలో రీచ్ అయిపోయాం, అప్పటికే చాలా వెహికల్స్ ఉన్నాయి. సో పదండి లోపలికి వెళ్ళి అసలు ఈ టెంపుల్ ఎలా ఉందో మనం చూద్దాము. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు దేవస్థానం వారి గదులు కావాలి అంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనం రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇక్కడ ఒక మనకి నోటీస్ బోర్డులో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయని నంబర్ విధంగా కూడా మనకి ఇక్కడ తెలియపరిచారు. కానీ అలంపూర్ అంటే నేను ఓన్లీ శక్తిపీఠం అని అనుకొని వచ్చాను, కానీ ఇక్కడ శివాలయం కూడా ఉన్నాయండి. ఈ గ్రూప్ ఆఫ్ శివాలయాన్ని వీళ్ళు నవబ్రహ్మ శివాలయాలు అని అంటారు. దీంట్లో మనకి 9 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ గోపురాలు, ఇలాంటివి 9 ఉంటాయి. కానీ ఈ 9లో అన్నిట్లో పూజలు జరగడం లేదు. లింగం అయితే ఉంటుంది కానీ పూజలు అయితే జరగడం లేదు. కేవలం ఒక్క టెంపుల్లో మాత్రమే పూజ జరుగుతుంది. సో టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఒక మ్యూజియం అనేది ఉంటుంది, అంటే ఆర్కియాలజీ మ్యూజియం అనమాట. పురాతన వస్తువులు ఈ పరిసరాల్లో ఏవైతే మనకి దొరికాయో వాటిని ఇక్కడ భద్రపరిచారు. ఎంట్రన్స్ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. సెల్ ఫోన్లో వీడియో తీయాలి అంటే 50 రూపీస్ తీసుకున్నారు. లేదు మీరు వీడియో కెమెరా యూస్ చేయాలంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లోపల అన్నీ కూడా రాతి శిలాఫలకాలు, అప్పటి రాజుల కాలం అంటే ఈ అలంపూర్ని మొత్తం కూడా మనకి 6th to 7th centuries మధ్యలో బదామి చాళుక్యులు వాళ్ళు పాలించారు. సో అప్పటి మిగిలిపోయిన కొన్ని విగ్రహాలు, శిలాఫలకాలు ఇలాంటివన్నీ ఇక్కడ మనకి స్టోర్ చేశారన్నమాట. మ్యూజియం దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నవబ్రహ్మ దేవాలయంలో ఫస్ట్ అయిన బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇదొక శివాలయం అనమాట. ఈ 9 టెంపుల్స్లో ఇది 1 of the temple. ఈ టెంపుల్లో మాత్రమే మనకి లింగానికి పూజ అనేది, పూజ కానీ అభిషేకం కానీ ఏదైనా సరే ఈ ఒక్క టెంపుల్లోనే మనకి జరుగుతుంది. అండ్ దీనికి నంబర్స్ కూడా ఈజీగా కనుక్కోవడానికి ప్రొవైడ్ చేశారు. మిగిలిన అన్ని టెంపుల్స్ కూడా ఈ బహమనీ సుల్తాన్లు దాడి చేసినప్పుడు చాలా వరకు నష్టపోయాయి. కొన్ని దాంట్లో అసలు పూజలే లేవు, మిగిలిన 8 దాంట్లో పూజలే లేవు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం కూడా ఒక నోటీస్ బోర్డులో మనకి ఇచ్చారు. చాలా పురాతనమైన ఆలయం, దాదాపు 6th and 7th century మధ్యలో కట్టిన టెంపుల్ అనమాట. మొత్తం స్టోన్తోనే ఉంది. కన్స్ట్రక్షన్ చూస్తే చాళుక్యుల కన్స్ట్రక్షన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, నవబ్రహ్మ టెంపుల్ పేర్లు, ఎన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి అని. బాలబ్రహ్మేశ్వర, కుమార బ్రహ్మేశ్వర, ఇలా ఆర్య బ్రహ్మేశ్వర, ఇలా చాలా రకాల
టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. వీటినే గ్రూప్గా నవబ్రహ్మ దేవాలయాలు అని చెప్తున్నారు. ఇందులో కేవలం ఒకటి బాలబ్రహ్మేశ్వర స్వామి, అది మాత్రమే మేము దర్శించుకున్నాం. మిగతా వాటికి లోపలికి వెళ్ళి చూసినా కూడా పూజలు జరగడం లేదు కాబట్టి మేము వెళ్ళలేదు. దాంతోపాటు ఎండలు కూడా ఫుల్గా ఉన్నాయి. సో టెంపుల్ అయితే ఎలా ఉందో మీరు కూడా చూడండి. సో బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి అలంపూర్ మెయిన్ శక్తిపీఠంలో 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకు ఒక్కొక్క రూమ్కి నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇవి మనకు స్టార్టింగ్లోనే నోటీస్ బోర్డులో ఇచ్చుంటారు ఏ నంబర్ పైన ఏ గుడి ఉంటుంది అని. సో మేమైతే నెక్స్ట్ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. చరిత్ర ప్రకారం సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యేటప్పుడు తన అప్పర్ టీత్ ఇక్కడ పడ్డాయి, అంటే పైపళ్ళు ఇక్కడ పడ్డాయి అనేది మనకి చరిత్ర అన్నమాట. ఈ టెంపుల్ కూడా ఒరిజినల్ టెంపుల్ అనేది ఎప్పుడో దాడిలో మొత్తం కూడా అంటే మొత్తం చెడిపోయిన అంత పడిపోయింది, కానీ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇంకొక ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న నవబ్రహ్మ దేవాలయాలు. ఇంతకుముందు నేను చెప్పాను కదా 9 ఉన్నాయని, అందులో ఇదొక టెంపుల్. జస్ట్ లోపల ఏముందా అని వెళ్ళి చూస్తే లింగం అయితే ఉంది కానీ పూజలైతే లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం అలంపూర్ మెయిన్ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు. ఇది మనకి అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం. మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ఇది 2వది. నేను ఇంతవరకు దర్శించుకున్న దాంట్లో కాంచీపురంలో కంచి కామాక్షిని దర్శించుకున్నాము, నెక్స్ట్ 2వది ఇది మేము దర్శించుకున్నాము. సో టెంపుల్లో దర్శనానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. లేడీస్ అయితే కుర్తీ పైజామా లేదా శారీస్, జెంట్స్ అయితే మనకి ప్యాంటు షర్టు లేదా ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే లోపలికి రావాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు చూస్తున్నది మీరు కొత్తగా కట్టిన దేవాలయం అనమాట. పురాతన దేవాలయం అనేది మొత్తం నాశనం అయిపోయింది కాబట్టి వాళ్ళు అదే అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి కొత్తగా కట్టారు. ఇది కట్టి దాదాపు 600 ఇయర్స్ అయిందో మరి కరెక్ట్గా అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు. 1కి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి 2 నుంచి ఈవినింగ్ 8:30 వరకు మనకి దర్శనం అనేది ఉంటుంది. టెంపుల్ కూడా ఓపెన్లో ఉంటుంది. సో మేమైతే కరెక్ట్గా 12:30కి దర్శనం అయితే అయిపోయింది. జనాలు కూడా పెద్దగా లేరు. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. అండ్ అమ్మవారికి చీరలు ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ చీరలు కూడా మనకి వాళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే చీరలు పెడతారు కదా అమ్మవారికి, కట్టించి వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. సో దానికి ఇక్కడ ఉంది. అండ్ అలానే దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత మనకి ఇంకొక నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి, అది కూడా దర్శించుకున్నాము. ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ లింగం ఉంటుంది కానీ పూజలు అయితే ఏం జరగవు.
ఈ మిగతా నవబ్రహ్మ దేవాలయాల్లో పూజలు జరగడం లేదు, కానీ మనలాంటి భక్తులు ఎవరైనా సరే లోపలికి వెళ్ళి మన పూజ చేసుకోవచ్చు. గర్భగుడి లోపల వరకు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎవ్వరూ ఉండరు అక్కడ, సెక్యూరిటీ లేదు, ఎవ్వరూ లేరు, మొత్తం చీకటిగా ఉంది. మేము కూడా ఫోన్ లైట్ ఆన్ చేసుకొని మొత్తం షూట్ చేశాం. సో ఇలా ఉంటుంది. మీకు చూపించడానికి ఒక నవబ్రహ్మ దేవాలయాన్ని నేను షూట్ చేశాను. చాలా చీకటిగా ఉంటుంది, నంది ఉంటుంది ప్రతి దాంట్లో, కొన్ని దాంట్లో నంది కూడా ధ్వంసం అయిపోయి ఉంది. ఇలా లింగం ఉంటుంది, మనమే వెళ్ళి డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు. పూజారి ఉండదు, పూజలు ఉండవు, అభిషేకాలు ఉండవు. ఈ 9 గుడులు కలిపి నవబ్రహ్మ దేవాలయాలు అని వాళ్ళు అక్కడ రాశారు. అండ్ అలా దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చాము. ఇంకా అన్ని దేవాలయాల్లాగానే ఇక్కడ కూడా మనకి పూజకు సంబంధించిన సామాగ్రి అమ్ముతున్నారు, దేవుడి ఫోటోలు అమ్ముతున్నారు, టాయ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి, ఐస్ క్రీమ్స్, స్నాక్స్, టీ, కాఫీ ఇవన్నీ కూడా మనకి బయటనే ఉన్నాయి. సో చాలా ఎండగా ఉంది కాబట్టి మేమైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. అండ్ 1:30 మా దర్శనం అంతా కంప్లీట్గా అయిపోయింది. కానీ నేను పూర్తిగా అన్ని నవబ్రహ్మ దేవాలయాలు మేము చూడలేదు. అలంపూర్ అంటే చాలా పెద్ద గుడి, దీనికి ఇంకొక పేరు దక్షిణ కాశీ అంటారు. ఏదైతే మన కాశీలో ప్రతి అడుగడుకి ఒక టెంపుల్ ఉంటుందంటారు, సేమ్ అలానే ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను అలంపూర్ అంటే కేవలం అమ్మవారి టెంపుల్ మాత్రమే అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. అలానే గోశాల ఉంది. అండ్ అవన్నీ కూడా మేము పూర్తిగా లోపలికి వెళ్ళి చూడలేదు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల. జస్ట్ అలా పైపైన ఏమేమి ఉన్నాయో నేను మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక రోజు నిద్ర చేసి అన్ని టెంపుల్స్ని దర్శించుకోవాలండి. అన్నీ అంత పెద్దగా ఉంది, అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి ఇంకొక 1 or 2 kilometers దూరంగా వెళ్తే పాపనాశ టెంపుల్ అని అది కూడా ఉంది. ఎవరైతే పితృదోషాలు ఉంటాయో, అలాంటి పితృదోషాలు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడున్న లోకల్స్ చెప్తారనమాట. సో మేమైతే అది చూడలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.